కెనడాలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఈ వ్యాంకోవర్లో ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్లోనే ఈ పిక్నిక్ జరుగుతూ ఉంటుంది. ఈ సమ్మర్లో జరిగే ఈ పిక్నిక్ వల్లే తెలుగు ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు. మేము ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి లంచ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ చేయగానే గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఫస్ట్ టైమో చిన్నపిల్లలకి లెమన్ అండ్ స్పూన్ కండక్ట్ చేశారు, తర్వాత పెద్దవాళ్ళకి లెమన్ అండ్ స్పూన్ కండక్ట్ చేశారనమాట. ఏంటి ఈ లెమన్ అండ్ స్పూన్ గేమ్లో లెమన్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇంతమందికి లెమన్స్ తేవాలంటే ఈ వ్యాంకోవర్లో కొంచెం కష్టమే. అందుకే లెమన్కి బదులు స్పూన్లో గోళీ పెట్టారు. గోళీ అండ్ స్పూన్ గేమ్ అనమాట. పిల్లలు మాత్రం ఈ గేమ్స్ వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇవే ఇక్కడ గెలవబోయే వాళ్ళకి రెడీగా ఉన్న గిఫ్ట్స్ అనమాట. ఒక డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి సరదాగా డ్యాన్సులు కూడా వేయించారు అందరితో. ఇక్కడున్న వాళ్ళందరూ పోటీపడి బాగా నేర్చేసుకుంటున్నారు. ఈ డ్యాన్స్ వేసినందుకు ప్రైజెస్ ఏమీ లేవులే, అందరూ సరదాగా వేశారంతే. అలసిపోయే వరకు డ్యాన్స్ వేశారు అందరూ అయితే. తర్వాత కపుల్ గేమ్స్ కూడా పెట్టారనమాట. ఈ గేమ్ మాత్రం చూడడానికి చాలా ఈజీగా అనిపించింది, చేస్తే మాత్రం చాలా కష్టమే. ఇందులో గెలిచిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ మాత్రం నాటు ప్రోగ్రామ్కి సంబంధించిన కూపన్స్ కూడా ఇచ్చారు. ఈ నాటు ప్రోగ్రామ్ ఈ వ్యాంకోవర్లో రామ్ మిరియాలా గారిచే ఆగస్ట్ 26న నిర్వహించబడుతుంది. సైనింగ్ ఆఫ్.